స్పైస్ స్టోరీస్లో ఈరోజు మనము కేరళ స్టైల్ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనము కేరళ బిర్యానీ మసాలా పౌడర్ చేసుకుందాం. దీనికి కొంచెం దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, కొన్ని బిర్యానీ ఆకులు అండ్ ఒక్క నల్ల ఇలాచీ, ఇది లేకపోతే గ్రీన్ ఇలాచీ అయినా యూస్ చేయొచ్చు. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసి వాటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకొని అండ్ మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని మనము ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మన కేరళ మల్బార్ బిర్యానీ కావాల్సిన మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. వాటిని మనము దోరగా వేయించుకోవాలి అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే అవి ఆనియన్స్ మనకి త్వరగా ఫ్రై అవుతాయన్నమాట. ఇప్పుడు దీనికి 1/2 కప్ టమాటోస్ యాడ్ చేసి టమాటోస్ని బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మనము మల్బార్ స్టైల్ బిర్యానీలోకి ఖచ్చితంగా కావాల్సిన ఐటము కొబ్బరిపాలు కదా, ఈ కొబ్బరిపాలు రెడీ చేసుకుందాం. దీనికి 1/2 కప్ కొబ్బరికి కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని వడకట్టుకుంటే మనకి కోకోనట్ మిల్క్ వచ్చేస్తుంది. మనకి ఈ రెసిపీకి 1/2 కప్ చాలు. సో అలాగే నేను ఈ రెసిపీ కోసము 1.5 కప్స్ బాస్మతి రైస్ని 1 అవర్ ముందు వాటర్లో నానపెట్టి పెట్టుకున్నాను. అండ్ అలాగే హార్డ్ బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా 1/2గా కట్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈలోపు మన ఆనియన్ టమాటో ఫ్రై అయిపోయినాక దానికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొద్దిగా కారపొడి మీ రుచికి తగ్గట్టు, మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఈలోపు మనము కొద్దిగా జీడిపప్పుని కూడా దూరంగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దు, మాడిపోతాయి కదా. ఇప్పుడు ఇవి దూరంగా ఫ్రై అయినాక వీటిని సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. అండ్ ఇదే ప్యాన్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసి అది నూనెలో కొంచెం మిక్స్ చేసుకొని ఇందాక మనము 1/2 కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా యోక్ ఆయిల్ వైపు వెళ్ళేట్టు పెట్టి మనము ఫ్రై చేసుకోవాలి. ఈ స్టెప్ ఎందుకు చేస్తున్నామంటే యోక్ మనకి బిర్యానీలో సపరేట్ అయ్యి రాకుండా ఉంటుంది. సో అలా ఫ్రై చేసుకోవాలి 1-5 మినిట్స్. ఇప్పుడు మన ఆనియన్ టమాటో అండ్ మసాలా బాగా ఫ్రై అయిపోయాక దానికి మనము కొబ్బరిపాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనము దాన్ని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అప్పుడు మనకి అది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు కొంచెం మసాలాని మనము సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఈ ఉన్న మసాలాని మనము కుక్కర్లో బాగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మనము 1 లేయర్ ఆఫ్ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సోక్ చేసిన రైస్ని ఈ ఎగ్స్ మీద యాడ్ చేయాలి. అండ్ 1/2 రైస్ యాడ్ చేయండి, మిగిలిన 1/2 నెక్స్ట్ లేయర్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందాక పక్కన తీసి పెట్టుకున్న మసాలాని ఈ రైస్ పైన స్ప్రెడ్ చేసి ఎగ్స్ యాడ్ చేసి మళ్ళీ రైస్ని మనము ఎగ్స్ మీద స్ప్రెడ్ చేయాలి. సేమ్ మనము దమ్ బిర్యానీలో చేసే మెథడ్లోనే ఇక్కడ చేసుకోవాలి. సో ఎగ్ యోక్ అస్సలు సపరేట్ అవ్వదు, ఎందుకంటే మనం ఇందాక దాన్ని చాలా క్రిస్పీ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు 1.5 కప్స్ ఆఫ్ రైస్కి 1.5 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది, ఎందుకంటే మనము 1 అవర్ నానబెట్టాం కాబట్టి. ఇప్పుడు దీని మీద మనము చాప్ చేసుకున్న కొరియాండర్ అండ్ అలాగే ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు యాడ్ చేసుకొని కుక్కర్ని లో ఫ్లేమ్లో 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే,
మన కేరళ స్టైల్ మల్బార్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా మనకి ఆ కోకోనట్ ఫ్లేవర్తోటి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే స్పై స్టోరీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.